కమర్షియల్ డైరెక్టర్ల కంటే కూడా చాలామంది పేర్లు వద్దు కానీ చాలామంది కంటే మీరు టెక్నికలీ స్ట్రాంగ్ అయినా కూడా మీరు ఎందుకు స్టార్స్తో సినిమాలు చేయలేకపోతున్నారు? యాక్టర్ని కూడా తొక్క. ఇవాళ నేను పందిపిల్లతో సినిమా తీస్తున్నాను. నాకు పందిపిల్ల సూపర్ స్టార్. అది ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా అయి ఉండొచ్చు, తొక్కే. వేణుమాధవ్ వాళ్ళ అబ్బాయి ఎవరు? కృష్ణుడు అనుకుంటాను. కృష్ణుడు ఎలా ఉన్నాయో ఈ పోలికలు అంటే, పైన జయప్రకాష్ రెడ్డి గారు మా పైన అద్దెకున్నారు, అందుకే ఆ పోలికలు వచ్చాయి. అది ఏదో సంథింగ్ కదా. ఇప్పుడు చెప్తే బాగోదు, బికాజ్ సెట్లో మీరు విపరీతంగా కోపం వస్తే భూతులు తిట్టేస్తారంట, అరుస్తారంట, ఎంతవరకు నిజం అది? సార్ ఎప్పుడు ఇష్టం ఆడింది సార్. దిస్ ఇస్ అండ్ మీ సినిమాలకు మీరు ఎక్కువగా ఆడియో ఫంక్షన్స్ చేరు, ప్రెస్ మీట్స్ పెట్టారు, ఏంటి రీజన్? దాని పర్టికులర్ రీజన్ ఏమైనా? సడన్గా వీళ్ళ మీద ఒక ఏవి అంటాడు, ఆడి జీవిత చరిత్ర అంతా చెప్తాను. ఆడి వచ్చిన ప్రతి ఒక్కడికి ఒక ఏవి వేయటం, ఆడి జీవిత చరిత్ర, ఇవన్నీ మనకు తెలిసిన ఆడియో సెల్ఫ్ డబ్బా ఫంక్షన్స్ లాగా. డైరెక్టర్ ఒక యాక్టర్గా మారిన ప్రాసెస్లో కొంచెం కమర్షియల్ డైరెక్టర్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది? మీరు అడిగిన క్వశ్చన్ నేను ఒకటి అడిగాను. అశుతోష్ రాణా అని ఒక క్యారెక్టర్ ఉన్నాడు, హిందీ అతను. ఆంధ్రప్రదేశ్లో అతనికంటే ఒక 100 times ఇమేజ్ నాదే ఎక్కువ. మరి నాకంటే అతనికి ఎక్కువ డబ్బులు ఎందుకు ఇస్తున్నారని అడిగాను. అండ్ ఇంకోటి, ఇలాంటి మీలాంటి టెక్నికల్లీ స్ట్రాంగ్ డైరెక్టర్స్ అందరూ ఒక రకమైన యాటిట్యూడ్లో ఉంటారు, ఒక రకమైన క్యారెక్టర్లో ఉంటారు. లైక్ వర్మ, రామ్ గోపాల్ వర్మ గారు, పెద్దవంశీ గారు, తేజ గారు, మీరు, అంటే ఒక టైప్ ఆఫ్ ఇది ఉంటారు. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ టాకింగ్. ఈ కెరీర్ మొత్తంలో బాగా బాధపడ్డ సంఘటన, ఇక్కడ సురేష్ బాబు ఫోన్ చేసి, సార్ ఉదయకరం చేస్తున్నాడు సార్ ఆ క్యారెక్టరు, మిమ్మల్ని వచ్చి కలుస్తాడు రేపు 8:00 అంటే, ఆయన మాల వేసుకుని కూర్చున్నాడు. ఆయన వచ్చాడు, అంతా అయిపోయింది అనుకున్నాం, వచ్చి కూర్చొని నేను ఈ సినిమా చేయను సార్ అన్నాడు. సో అలా కాకుండా సపోజ్ ఏ మహేష్ బాబు, ఏ జూనియర్ ఎన్టీఆర్ మీకు డేట్స్ ఇస్తే దాని ప్రకారం మీరు సబ్జెక్ట్ చేసుకునే పద్ధతి మీరు పాటించరు అంతే కదా? ఈ స్టార్డమ్ వల్ల దీనివల్ల ఏ బొక్క లేదమ్మా, వేస్ట్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. మీ అక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్లో అవుతుంటాయి? మటన్ షాప్లో సపోజ్ మీరు క్యూలో నిలబడ్డప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుంటుంది? జనరల్గా మీరు మటన్ షాప్కి వెళ్తే చూసుంటారు, ఆడు మటన్ కొడతా ఉంటాడు, అందరూ దాని చుట్టూ నుంచి అలా చూస్తూ ఉంటారు. ఏం చూస్తారో నాకు ఇవాళ దాకా అర్థం, ఆడు కొడతా ఉంటాడు, ఇటు చూస్తూ ఉంటాడు. మీ రియాక్షన్ ఏంటి అతనితో మళ్ళీ కేసు వేయక ముందు అంటే ఏంటి? రీసెంట్ ఆఫ్టర్ ఐ వర్క్డ్ ఆన్ దట్ ఫిల్మ్ ఫర్ నియర్లీ 14 months, హీ డిడ్ నాట్ పే మీ 80% ఆఫ్ మై రెమ్యునరేషన్. ప్రొడ్యూసర్తో డిస్ప్యూట్స్ వచ్చాయి? లాస్ట్ టైం నాతో గొడవ పెట్టుకున్నాడు, మా అబ్బాయితో యాక్షన్ సినిమా తీయమంటే నువ్వు యాక్షన్ సినిమా తీయలేదు. అండ్ మీ పర్సనల్ విషయానికి వస్తే, మీరు ఒక తల్లి లేని బిడ్డ. ర్యాప్అప్ చేసే, నాకు తెలిసి మీ లైఫ్లో ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చి ఉండరు. చేయలేదు సార్, ఎప్పుడు చేయలేదు, ఇంత లెంగ్త్ ఇంటర్వ్యూ చేయలేదు. నా సినిమాలు కూడా ఇంత లెంగ్త్ ఉండవు.